అవసరమైతే అసెండ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునే అధికారం లేదా? తీసుకోవచ్చు, తీసుకున్నప్పుడు పూర్తిగా మిగతా వాళ్ళతో సమానంగా పరిహారం ఇవ్వాలి. భూ సేకరణలో అది, ఇది భూ సమీకరణ. కొన్ని సమీకరణలోనైనా మిగతా వాళ్ళతో సమానంగా నువ్వు, అది కూడా ఎస్సీకి. ఇక్కడ ఇచ్చింది అది కాదు కదా. ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే ఎస్సీ దగ్గర తీసుకుని 600-800 ఇచ్చారంటే వేరు, ఎస్సీ దగ్గర కాదు తీసుకుంది, ఎస్సీ ఎవరికి అమ్మారో వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంటి, ఇంకొకళ్ళు కొనుక్కోవడానికి నువ్వు చట్టబద్ధత కల్పించావు. అది ఎవరు కొన్నది, వేరే ఎస్సీ కాదు, అగ్రవర్ణాలు ఎక్సెట్రా, అలాగ అమ్మడానికి కొనడానికి వీలు లేదు. అది ఇక్కడ ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మధ్యలో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి? వాళ్ళని అసలు మామూలుగా అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అందరినీ. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో అదే చెప్తున్నారు, ఇంకో 15 కేసులు దాకా ఉంటాయట. ఇప్పుడు ఇందులో చంద్రబాబు గారు కనుక లిఫ్ట్ అయితే ఆ కొన్నోళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు తర్వాత నిదానం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.